ఎంఐఎం పార్టీకి రాజీనామా చేస్తున్నానని జిల్లా ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎంఏ సలీం ప్రకటించారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా ఎంఐఎం పార్టీకి సేవలు అందిస్తున్నానని చెప్పారు. పార్టీలో ఏకఛత్రాధిపత్యం నడుస్తుందని, సీనియారిటీకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీతో పాటు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ గొప్పగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. మంత్రి చొరవతో స్మార్ట్ సిటీని రూపొందిస్తున్నారని, జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఇష్టపూర్వకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నామని తెలిపారు. వాజ్పేయి ఆధ్వర్యంలో మనం ఉన్నప్పుడు బాగా మనము కష్టపడి పార్టీని ఇక్కడి దాకా తీసుకొచ్చినాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు ఎవరు అడిగేటోడు లేడు, ఎవరు చేసేటోడు లేరు. ఇప్పుడు పరిస్థితి ఏమున్నదంటే పార్టీ మనకు నచ్చలేదు, మాకు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు. వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఏంటిదంటే మేము నాకు నచ్చలేక మేము ఇక్కడ నుంచి రిజైన్ చేస్తున్నాం. ఈ పార్టీకి ఆయన పోస్ట్కి రిజైన్ చేసేస్తున్నాం ఇవాళ. మాకు ఏంటిదంటే కమలాకర్ అన్న గారు ఏంటిదంటే మా కరీంనగర్కి అభివృద్ధి తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీ మాకు ప్రతి చోట్ల ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేస్తున్నారు కమలాకర్ అన్న. ఎస్పెషల్లీ మైనార్టీ అన్ని కులాలకు వాళ్ళు నడిపించుకొని తీసుకుపోతున్నారు. ఇక్కడ ఏంటిదంటే మత పరిచయంగా మంచిగా లేవల్లో నడుస్తుంది. ల్యాండ్ ఆర్డర్ కమలాకర్ అన్న గారు ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క చిన్న పని కూడా ఉండి చేయిస్తున్నారు అనే